యాంటీబయాటిక్స్ మనిషికే యాంటీ అవుతున్నాయా? లైఫ్ సేవింగ్ డ్రగ్స్ పనిచేయకపోతే ఏం జరుగుతుంది? ఊహించని సవాళ్లను ఎదుర్కోవడానికి మనం సిద్ధమేనా? చిన్న జ్వరం వస్తేనే మనం అల్లడిపోతాం. జలుబు తలనొప్పి లాంటి ఏ చిన్న ఇబ్బందికైనా వెంటనే ఉపశమనం కోసం ఎదురు చూస్తాం. మనలో చాలా మంది ఇలాంటి వాటికి హాస్పిటల్ వరకు వెళ్లడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు మెడికల్ షాప్ కు వెళ్లి అడిగేది యాంటీబయాటిక్సే, ఎందుకంటే అవి వెంటనే రిలీఫ్ ఇస్తాయి కాబట్టి. జలుబు, జ్వరం, దగ్గు ఇలా ప్రతి సమస్యకు సింపుల్ సొల్యూషన్ గా యాంటీబయాటిక్స్ కనిపిస్తాయి. 2-3 రోజులు యాంటీబయాటిక్స్ వాడితే ఉపశమనం వస్తుంది. కొన్ని మొండి వ్యాధులు యాంటీబయాటిక్స్ కు లొంగకపోయినా ఓవరాల్ గా మాత్రం యాంటీబయాటిక్స్ ను లైఫ్ సేవింగ్ డ్రగ్స్ గా వైద్య శాస్త్రం చెబుతోంది. అయితే యాంటీబయాటిక్స్ పనిచేయడం మానేస్తే, యాంటీబయాటిక్స్ తీసుకున్నా వాటి వల్ల ఉపయోగం ఉండకపోతే ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సమస్య ఇదే. దీని కారణమేంటో తెలుసా? యాంటీబయాటిక్స్ అతి వాడకం. అవును, ICMR సంచలన నివేదికలు చెప్పిన షాకింగ్ నిజం ఇదే. నిజానికి దేశంలో యాంటీబయాటిక్స్ నిరోధకతకు సంబంధించి ICMR విడుదల చేసిన 7వ నివేదిక ఇది. గత ఏడాది విడుదల చేసిన నివేదికలోనూ కీలక వివరాలు వెల్లడించింది. యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోవడానికి రీజన్ వాటి రెసిస్టెన్స్ పెరిగిపోవడమేనని, దీనికి వాయు కాలుష్యం కూడా కారణమవుతోందని గత ఏడాది నివేదికలో ICMR స్పష్టం చేసింది. ఎయిర్ పొల్యూషన్ కారణంగా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ భారీగా పెరిగిపోతోంది. దీంతో ఇప్పటి వరకు యాంటీబయాటిక్స్ కారణంగా తగ్గిన రోగాలు ఇకపై విజృంభిస్తాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో మరణాలకు దారితీసే ప్రమాదం కూడా ఉంది. యాంటీబయాటిక్స్ మన శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత వ్యాధులు, రోగాలకు కారణమైన బ్యాక్టీరియాలను, వైరస్లను అంతం చేస్తాయి. ఒక రకంగా యాంటీబయాటిక్స్ మన శరీరంలో ఉన్న శత్రువులతో పోరాటం చేసి మనిషికి ప్రాణహాని లేకుండా చేస్తాయి, జబ్బులను తరిమి కొడతాయి. అలాంటి యాంటీబయాటిక్స్ పనిచేయని రోజంటూ వస్తే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు, రోగాలు కూడా ప్రాణాంతకంగా మారుతాయి. కొన్ని రకాల సర్జరీలను కూడా వైద్యులు చేయలేకపోతారు. సర్జరీల తర్వాత వచ్చే ఇన్ఫెక్షన్లను యాంటీబయాటిక్స్ అడ్డుకునే పరిస్థితి ఉండదు. ఇలా చెప్పుకుంటూ పోతే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ మానవాడిని పూర్తిగా కమ్మేసి జీవచ్ఛవంలో మార్చేస్తుంది. ఇదిలా ఉంటే వాయు కాలుష్యం కారణంగా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ పెరిగి 2018 సంవత్సరంలోనే ప్రపంచవ్యాప్తంగా 480,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్టు అంతర్జాతీయ వైద్య గణాంకాలు చెబుతున్నాయి. 2050 వచ్చే నాటికి ప్రతి ఏటా 8,04,000 మంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ కారణంగా చనిపోతారని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాల్లో యాంటీబయాటిక్స్ క్రమంగా పనిచేయడం మానేస్తున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న వాయు కాలుష్యం పర్యావరణానికే కాకుండా మానవాళి మనుగడకు కూడా చాలా ముప్పుగా మారిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎయిర్ పొల్యూషన్ పెరుగుతున్న కొద్దీ యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ కూడా పెరుగుతూ వస్తోందని ఇటీవలే ల్యాన్సెట్ ప్లానటరీ హెల్త్ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. గాలి, నీరు, భూమి, ఆహారం ఇలా పర్యావరణలోని అనేక అంశాల ద్వారా మనిషి యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియాతో పాటు యాంటీబయాటిక్ రెసిస్టెంట్ జీన్స్ బారిన పడుతోన్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. నిజానికి వాయు కాలుష్యం 10% పెరిగితే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ 1% చొప్పున పెరుగుతూ ఉంటుంది. రెండింటి మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్నట్టు కనిపించినా దీని ప్రభావం మాత్రం మనిషి ఊహించలేని స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల మంది ప్రజలు దీని ప్రభావానికి లోనయ్యారు. యాంటీబయాటిక్స్ పనిచేయని కారణంగా ప్రతి ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే మానవాళి చరిత్రలో ఊహించని ముప్పు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. కర్బన ఉద్గారాలను నియంత్రిస్తూ వాయు కాలుష్యానికి కారణమవుతున్న పర్యావరణ అంశాలపై అన్ని దేశాలు తక్షణం దృష్టి సారించాలి. 2050 నాటికి ఎయిర్ క్వాలిటీని మెరుగుపరచకపోతే ప్రతి ఏటా లక్షలాది మంది ప్రజలు ఈ భూతానికి బలైపోతారు. ఇది అక్కడితో ఆగదు. ప్రజల్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ క్రమంగా పెరిగిపోతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా ప్రాణాంతకంగా మారిపోతాయి. ఈ ప్రభావం పేద దేశాలపై ఎక్కువగా ఉంటుంది. నార్త్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, సౌత్ ఏషియా దేశాలపై ఇంకా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచం మాట అటుంచితే ఈ ముప్పు భారత్ కు కూడా ఉంది. ఆ మాటకొస్తే ఇండియాకు ఇంకాస్త ఎక్కువగానే ఉంది. భారత్ తో పాటు చైనా కూడా ఈ వినాశనం వల్ల నష్టపోయే దేశాల జాబితాలో ఉంది. ఇప్పటికే వాతావరణంలో పేరుకుపోయిన ప్రమాదకర పదార్థాల వల్ల కంటే యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ కారణంగా జరిగే నష్టమే ఎక్కువ ఉండబోతోంది. వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టు ప్రకారం ఎయిర్ క్వాలిటీ అత్యంత దారుణంగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా 3వ స్థానంలో ఉంది. అంటే మన దేశంలో గాలి పూర్తిగా కలుషితమైపోయింది. స్వచ్ఛమైన గాలి అన్నది భారత్ లో అరుదైన విషయమని చెప్పాలి. దక్షిణ మధ్యాసియా దేశాల్లో ప్రమాదకర స్థాయిలో ఎయిర్ పొల్యూషన్ ఉన్న నగరాల జాబితాను పరిశీలిస్తే మొత్తం 15 సిటీల్లో ఎక్కువ భారత్ లోనే ఉన్నాయి. ఆ మాటకొస్తే హైదరాబాద్ కూడా సేఫ్ కాదు. సో ఎలా చూసినా యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ సమస్య భారత్ కు కూడా అతి పెద్ద ముప్పుగానే ఉంది. దీన్ని ఎదుర్కోలేకపోతే మరణాలు ఊహకందని రీతిలో ఉంటాయనడంలో ఎలాంటి అనుమానం అక్కర్లేదు.
ఈ పరిస్థితుల నుంచి మనం బయటపడాలంటే వాయు కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకోవాల్సిందే. దేశీయంగా వాహనాల నుంచి విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాలే ఎయిర్ పొల్యూషన్ కు అధికంగా కారణమవుతున్నాయి. ఇండియాలో కార్ల విక్రయాలు 2030 నాటికి ఏటా కోటికి మించిపోతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. భారత్ లో కొన్నేళ్లుగా కార్ల విక్రయాల్లో సింహభాగం పెట్రోల్తో నడిచేవి ఉంటున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఇండియాలో 1 కోటికి పైగా ద్విచక్ర వాహనాలు విక్రయమయ్యాయి. దేశీయంగా ప్రధాన నగరాల్లో 3/2 వాయు కాలుష్యానికి ద్విచక్ర వాహనాలే కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్రోల్లో ఇథనాలను కలపడం ద్వారా కార్బన్ ఉద్గారాలను కొంతమేర తగ్గించవచ్చు. విద్యుత్ వాహనాల వినియోగాన్ని మరింతగా పెంచడం ద్వారానూ వాయు కాలుష్యాన్ని కట్టడి చేయొచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది, కానీ వాటిని మరింత ముమ్మరం చేయాల్సిన టైం వచ్చేసింది. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.